అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో క్యాస్ట్ వారు కాదు క్లాస్ వారు నడుస్తూ ఉందని. అదేందో జనానికి అర్థం కాల. పోరాటం క్యాస్టుల మధ్య కాదు క్లాసుల మధ్య అంటున్నాడు. పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య పోటీ యుద్ధం నడుస్తూ ఉందని చెబుతున్నాడు. అంటే పేదవాడిని నేను అని చెప్తున్నాడు ఆయన. పేదవాళ్ళకి ప్రతినిధి ఆయన అని చెప్తా ఉన్నాడు. పెత్తందారులకి ప్రతినిధులుగా ప్రతిపక్ష పార్టీలని చంద్రబాబు నాయుడు గారిని చూపించే ప్రయత్నం ఈ మధ్య ప్రజలను అక్కడక్కడ పోగు చేసి పెట్టే మీటింగుల్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగా అది చూస్తూ ఉంటే నవ్వొస్తూ ఉంది. ఇటీవల కాలంలో ది ప్రింట్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం భారతదేశంలో రిచెస్ట్ సీఎం, అత్యధిక ధనవంతుడైనటువంటి ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పారు. నిన్నటికి నిన్న ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ ఉంది. వీళ్ళు చేస్తూ ఉంటారు సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఈ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి దేశంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రుల ఆస్తుల విలువలు కానీ, వాళ్ళ మీద ఉండే కేసులు కానీ ఇవన్నీ కూడా స్టడీ చేసి వెల్లడిస్తూ ఉంటారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ, ఏడీఆర్ అంటారు. వాళ్ళు ఇటీవల వెల్లడించినటువంటి నివేదిక ప్రకారం అది కూడా ఇదే చెప్తా ఉంది. ఈ దేశంలో రిచెస్ట్ సీఎం, ధనవంతుడైనటువంటి సీఎం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. ఇది అఫీషియల్గా ఆయన డిక్లేర్ చేసి చూపించినటువంటి ఆస్తులు. ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ అఫీషియల్గా ప్రభుత్వానికి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచినటువంటి విలువల ప్రకారం చెప్పేటటువంటి రిపోర్ట్ ఇది. 510 కోట్లు ఉన్నట్టు చూపించాడు. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసేస్తే మిగిలిన 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి కలిపి ఉన్నటువంటి ఆస్తులు 508 కోట్లు. 28 మంది ముఖ్యమంత్రులు కలిపి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆస్తుల విలువ మాత్రం 510 కోట్లండి. మరి ఇది ఉండొచ్చు, తప్పలేదు. కానీ ఇంత స్పీడ్గా వృద్ధిలోకి రావటం మరి మనందరం కూడా చెబితే మనం కూడా సంపాదించుకోవచ్చు అనేది నా ఆశ. అంతకంటే ఏమీ లేదు. ఎందుకంటే 2009లో మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 2009లో. ఆ రోజు ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు ఆయనకున్న ఆస్తుల విలువ 77.39 కోట్లు. 77.39 కోట్ల ఆస్తుల యొక్క విలువ చూపించాడు 2009 అఫిడవిట్లో. ఆ తర్వాత 2011లో ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆయనే రిజైన్ చేశాడు. ఆయన పదవికి రిజైన్ చేస్తే ఉప ఎన్నికలు వస్తే 2011లో మళ్ళా పోటీ చేశాడు. అప్పుడు చూపించినటువంటి ఆస్తుల విలువ 445 కోట్లు. 2009లో ఆయన చూపించింది 77 కోట్లు. 2011లో ఉప ఎన్నికల్లో 2 సంవత్సరాల తర్వాత చూపించినటువంటి ఆస్తుల విలువ 413 కోట్లు. అంటే 368 కోట్లు 2 సంవత్సరాల్లో సంపాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారంటే నిజంగా చాలా బ్రహ్మాండమైన వ్యాపారవేత్త అని అనుకోవాలి. అందరం కూడా గర్వపడాలి. ఆ సూత్రాలేంటో ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళకి చెబితే
ఈ వార్లు క్లాస్ వారు క్యాస్ట్ వారు కాదు పేదవాళ్ళకు కూడా నేర్పించు ఏ విధంగా సంపాదించవచ్చో ఈ విధంగా సంపాదించే మార్గం ఏంటో చూపించు రెండు సంవత్సరాల్లో 368 కోట్లు నువ్వు అఫీషియల్గా సంపాదించినట్టు చూపించావు 2009-11 మధ్య అదేవిధంగా మళ్ళా 2019 ఎన్నికల్లో అఫిడవిట్ ఫైల్ చేసినప్పుడు 510 కోట్లు చూపించాడు అంటే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఒక 97 కోట్లు దగ్గర దగ్గర 100 కోట్లు సంపాదించినట్టు అసలు ఈ 100 కోట్లు సంపాదన అఫీషియల్గా సంపాదించగలిగినటువంటి ముఖ్యమంత్రి ఆ మార్గాలు పేద ప్రజలకు కూడా చెప్పి పేదరికం నిర్మూలించే మార్గాలు వాళ్ళకు కూడా చెప్పమని చెప్పి చెప్తా ఉన్నా అడుగుతా ఉన్నా ఆయన్ని అది మానేసి ఇక్కడ పేదరికానికి పెత్తందారితనానికి పోటీ జరుగుతూ ఉంది వీళ్ళందరూ నా మీద ఎగబడతా ఉన్నారు ఇక్కడ నేను ఆర్థికంగా బలవంతుడిని కాదు నాకు ఏ మీడియాలు సపోర్టు లేవు అది లేదు ఇది లేదని చెప్పి మీటింగుల్లో చెప్తా ఉన్నాడు ఈ ఆర్థికంగా 29 మంది ముఖ్యమంత్రులు ఉంటే 28 మందికి ఉన్న ఆస్తుల విలువ కంటే అత్యధికంగా ఆస్తులు కలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండి ఈ పేద బలుకులు బలకటం ఏమై దేనికి తార్కాణం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా 100 కోట్లు సంపాదించావని చెప్పి ఆరోపణలు వస్తే ఆ ఆరోపణల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి 43,000 కోట్లు ఆస్తులు ఉన్నాయి నీ దగ్గర క్విట్ ప్రోకో ద్వారా సంపాదించినాయి అని చెప్పి ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ 4 ఏళ్లలో నువ్వు సంపాదించింది దాదాపు 400,000 కోట్లు సంపాదించావు ఎక్కడ చూసినా దోపిడీ ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా మైనింగ్ మాఫియా ఎర్రచందనం మాఫియా అనంతపురంలో లేపాక్షి భూ కుంభకోణం సిమెంట్ మాఫియా శాండ్ మాఫియా గంజాయి మాఫియా అంబులెన్సు చెత్త వ్యాన్లో మాఫియా అసలు నువ్వు చెయ్యని మాఫియా అక్కడ ఉంది రేషన్ బియ్యం సరఫరా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి వాటిని ఎగుమతి చేయడం ద్వారా చేసేటటువంటి మాఫియా సెంటు పట్టా భూములు పేదలకు ఇచ్చినటువంటి సెంటు పట్టాలు ఇచ్చినటువంటి భూముల్లో మాఫియా దేవుని నాన్న చూడండి 10,000 కోట్లు 20,000 కోట్లు 30,000 కోట్లు 100,000 కోట్లు దోపిడీ చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అనేది ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు ఈయన పేదవాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ పేదరికం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన దోపిడీ చేసిన సొమ్మంతా పేదవాళ్ళకు పంచితే నిజంగా కోటేశ్వర్లు అవుతారు వాళ్ళంతా ఇవన్నీ వదిలిపెట్టి నేను పేదవాడు నేను ఆర్థికంగా స్థితివంతుడు కాదని చెబుతా ఉన్నాడు తనకి ఏ ఆస్తులు లేవంటున్నాడు టీవీలు లేవంట ఆదాయం లేదంట బెంగళూరులో యలహంక ప్యాలెస్ 200 గదులు ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ ఎవరిదండి జగన్మోహన్ రెడ్డి గారు 70 గదులు ఉన్నటువంటి లోటస్ పాండ్లో ఇల్లు ఎవరిది హైదరాబాద్లో నీది కాదా 40 ఎకరాల్లో ఉన్న పులివెందులో ఉన్న ప్యాలెస్ ఎవరిది ఇడుపులపాయలో ఉన్నటువంటి ప్యాలెస్ ఎవరిది 4 ఎకరాల్లో తాడేపల్లిలో కట్టినటువంటి ప్యాలెస్ ఎవరిది ఈ ప్యాలెస్లన్నీ ఎవరేయండి మీ కాదా ఇవన్నీ ప్రజలకు తెలియదా సాక్షి మీడియా ఎవరిది సాక్షి పేపర్ ఎవరిది సాక్షి ఛానల్ ఎవరిది నిత్యం విషపురాతలు విషపు వార్తలు ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటటువంటి మీడియా సంస్థలైనటువంటి సాక్షి సంస్థలు ఎవరై మీ కాదా భారతీయ సిమెంట్స్ మీది కాదా ఇవన్నీ ప్రజలకు కనపడే కొన్ని మాత్రమే కనపడకుండా 100 బినామీ కంపెనీలు బినామీ ఆస్తులు ఏలినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నువ్వు ఇవాళ ఈ ఆర్థిక ఉగ్రవాది ఈయనకి బెయిల్ అడిగినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది ఆర్థిక ఉగ్రవాదులు అంటాడని ఉగ్రవాదం కంటే ఘోరం ఈ ఫైనాన్షియల్ కేసెస్లో ఈ కేసుల్లో
ఇరుకోవటం అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి సంగతులు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వ్యక్తి ఇవాళ ఉపన్యాసాలు మాత్రం పేదరికం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నేను పేదవాడిని అని చెబుతా ఉన్నాడు, నాకు పెత్తందారులకి పోటీ జరుగుతూ ఉంది, మీ బిడ్డని నన్ను ఆశీర్వదించమని చెబుతా ఉన్నాడు. మీ బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డ. క్యాన్సర్ వస్తే ఫస్ట్ స్టేజ్లోనే కట్ చేసి మొక్క తీసి బయటపడైపోతే మొత్తం కూడా విస్తరించింది రాష్ట్రం, అన్ని వ్యవస్థలకి విస్తరించిన నాశనం సర్వనాశనం అవుతూ ఉంది. ఇప్పుడన్నా మేలుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ తెలియజేస్తా ఉన్నారనే, వీళ్ళు చేసేటటువంటి ఈ దందాలన్నీ బయట పెడతా ఉన్నారనే రోజు ఒకటి వస్తూ ఉంది. ల్యాండ్ మాఫియా కానీ, భూ మాఫియా కానీ, శాండ్ మాఫియా కానీ, ఎర్రచంద్రం మాఫియా కానీ, నిత్యం వీళ్ళు చేసేటటువంటి దోపిడీ దుర్మార్గాలన్నీ కూడా బ్యానర్ హెడ్డింగ్స్గా, బ్యానర్ ఐటమ్స్గా ప్రచురిస్తున్నటువంటి ఈనాడు పత్రిక మీద ఈరోజు ముఖ్యంగా ఆ యాజమాన్యం రామోజీరావు గారి మీద దాడి చేస్తా ఉన్నాడు మార్గదర్శి చిట్ ఫండ్ అడ్డం పెట్టుకొని. ఇది ప్రధానంగా ఆలోచించాలి. మార్గదర్శి చిట్ ఫండ్స్ 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చిట్ ఫండ్ కంపెనీ అది. ఈనాడు పత్రిక దగ్గర దగ్గర 45-50 ఏళ్ళు అయి ఉంటుంది నాకు తెలిసి, నాకు ఊహ తెలిసినప్పుడు పెట్టారు అది. పత్రికా విలువలు జర్నలిజంలో కొన్ని విలువలతో నడిపేటటువంటి పత్రిక, ఆ ఛానల్ కూడా వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నీ కూడా వెలికి తీస్తా ఉన్నారని చెప్పి ఇవాళ రామోజీరావు గారిని టార్గెట్ చేసి ఆయన వయసుని, ఆయన పెద్దరికాన్ని కూడా గౌరవించకుండా ఆయన మీద కేసులు పెట్టి సిఐడి నానా యాగి చేస్తూ ఉంది. ఇక్కడ చేసేది చాలా జాతీయ స్థాయిలో భ్రష్ట పెట్టించాలని చెప్పి ఢిల్లీ పోయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కంప్లైంట్లు పెట్టి అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తెలుగు మీడియాని రాకుండా రానివ్వకుండా నేషనల్ మీడియాని పిలిచి ఏదో చెప్పాలి, ఏదో చేయాలి, రామోజీరావు గారిని ఏదో భ్రష్టు పెట్టించాలని ప్రయత్నం చేశారు వీళ్ళు. ఇవన్నీ కూడా తెలీదా? రామోజీరావు గారి గొప్పతనం దేశంలో ప్రజలందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాలు ఉన్నాయి, అవార్డులు ఇస్తూ ఉంటారు. భారతరత్న తర్వాత అత్యున్నతమైనటువంటి పురస్కారం పద్మవిభూషణ్. పద్మవిభూషణ్ బిరుదిచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ మాత్రం అవగాహన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేకుండా ఎవడో పడితే వాడికి దారిని పోయేవాడిని పిలిచి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇస్తారా? అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు సిఐడి కేసులు పెట్టి వేధించి ఆయన దగ్గరికి వెళ్ళి అది అయ్యో పెద్ద ఫోటోలు తీసి ఆయన హెల్త్ బాగా పండుకొని ఉంటే ఆ ఫోటోలు తీసి బయటికి ప్రెస్ రిలీజ్ ఇచ్చి ఈ విధంగా యాగి చేయటం. ఇదే రామోజీరావు గారి మీద రాజశేఖర రెడ్డి బతికున్నప్పుడు, ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కేసులు పెట్టించాడు, ఏమీ చేయలేకపోయాడు. వాడి వల్ల ఏమి కాల, ఎందుకంటే ఏమి లేదు, పారదర్శకంగా ఉంది అంతా కూడా. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవే తిరగదాడు, ఏదో లేదు, ఏమీ లేని దాని కాడ కొండందవి ఎరిగలు పట్టిస్తుందన్న ఏదో వెంటబడతా ఉన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి బతికున్నప్పుడు రామోజీరావు గారు వెంటబడ్డాడు, రామోజీరావు గారి మీద కేసులు పెట్టి వేధించడానికి ట్రై చేశాడు, ఆయనకి ఎక్కడా కూడా దొరకలేదు వాళ్ళు పారదర్శకంగా ఉండి. ఈ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ఫిలిం సిటీకి వెళ్ళి రామోజీరావు గారిని ఎందుకు కలిసి వచ్చాడని నేను అడుగుతా ఉన్నా. ఆయన పెద్ద మనిషి కాకపోతే ఆయన కలవాల్సిన అవసరం ఏందేనా? ఎందుకు కలిశాడు? ఆయన మీద సదాభిప్రాయం లేదు, ఆయన కలవాల్సిన అవసరం ఏంటి? ఏం అడగడానికి వెళ్ళాడు? ఏం కోరికలు కోరడానికి వెళ్ళాడు? ఈయన కోరితే ఆయన ఏం చేయలేదని ఆయన మీద కక్ష కట్టాడు, ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళ తండ్రికి ఈయనకి పడలేదు, వాళ్ళ తండ్రి కేసులు పెట్టాడు, వేధించాడు. నువ్వు 19 ఎన్నికల ముందు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు? 2016లోనే ఆయన కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన పద్మవిభూషణ్ బిరుదిచ్చింది. రా దేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇచ్చినటువంటి పెద్ద మనిషిని ఈరోజు నువ్వు నీ చేతిలో సిఐడి ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం వేధిష్టం ఇలా
ఈ వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తా ఉన్నావో, విలువల్ని ఏ విధంగా నాశనం చేస్తా ఉన్నావో తార్కాణం నిదర్శనంగా ఇది కనపడతా ఉంది. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలా మార్గదర్శి మీద ఆరోపణలు చేయటం అంటే నువ్వు ప్రజాగాళం, ఈనాడు ప్రజాగాళాన్ని వినిపిస్తూ ఉంది. ఈనాడు యొక్క శాంటిటీని, వాళ్ళకు ఉన్నటువంటి ఆ శాంటిటీని తగ్గించాలి, విశ్వసనీయతని తగ్గించాలి. ఈనాడు విశ్వసనీయత తగ్గించాలంటే యాజమాన్యం మీద బురద జల్లాలి. దానికి వాళ్ళకి సంబంధించి ఆ గ్రూపుకు సంబంధించినటువంటి మిగతా వ్యాపార సంస్థల మీద దాడులు చేయాలి. ఇది టార్గెట్. నువ్వు మొదటి చిన్న చిన్న కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిన్న చిన్నే ఓర్చుకోలేకపోతున్నావు. ఇక నువ్వు చేసేటటువంటి ఈ దందాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తం మాఫియా కార్యక్రమాలు, సిమెంట్ మాఫియా, శాండ్ మాఫియా, గంజాయి మాఫియా, ఇవి మొత్తం రోజు పత్రికల్లో ఫ్రంట్ లైన్స్లో వస్తూ ఉన్నాయి. మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, వీటన్నిటిని కూడా ఎండగడుతున్నారు. కాబట్టి వాళ్ళ మీద కక్షగట్టి ఈ విధంగా వేధిస్తున్నాడు అనేది నిర్వివాదం. ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇతని యొక్క విషపు చరిత్ర, ఇతని యొక్క విషపు ఆలోచనలు ప్రజలు తెలుసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ విధంగా నువ్వు ఏదో చేయగలను, ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నావన్నది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఇటువంటి కుయుక్తులు ఎన్ని పడినా కూడా అక్కడ రామోజీరావు గారికి ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారికి ఏం కాదు, ఇలా కాకపోతే ప్రజలు మాత్రం నష్టపోతూ ఉన్నారు. నువ్వు చెప్పేటటువంటి ఈ నీతులు ఏవైతే ఉన్నాయో దయ్యాలు వేదాలు వదిలిస్తున్నట్టు ఉన్నాయి అంటే ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.